తర్వాత చెప్పిన పాదయాత్ర, తర్వాత జగన్ పాదయాత్ర, తర్వాత చంద్రబాబు పాదయాత్ర, తర్వాత మళ్ళీ లోకేష్ పాదయాత్ర. ఇప్పుడు ఈయన బస్ జగన్ ది ఉదాహరణ కూడా బస్ యాత్ర. ఏ యాత్రలో కూడా నిన్న అమర్లో జరిగినట్టుగా జరిగినట్టు నేనైతే చూడను. మరి ఇవి కొంచెం ఎప్పుడు చూపించారా ఇట్లా నాకు తెలియదు. కానీ నిన్న జరిగింది చూడండి. అంటే మాత్రం ఇందిరాగాంధీ 1970 ఓడిపోగానే ఆవిడ జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి ఈసారి రికార్డు చూపు కంచి శంకరాచార్య దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటారు చెప్పుకోవద్దు దండం పెట్టి అయిపోయింది కృష్ణ ఓడిపోయింది తను కూడా ఎంటీరేట నన్ను ఏం చేయమంటారు చెప్పండి నాకు అయిపోయింది ఏదైనా తీసి పెట్టుకున్నా ఇక్కడ ఉంటే హెరాస్మెంట్ నన్ను ఏదైనా తీసి పెట్టి చేసి అక్కడ ఉండమంటావా నన్ను ఇంకా పాస్పోర్ట్ సీజ్ చేయలేదు విదేశం వెళ్ళిపోను అనే పరిస్థితులు వచ్చాయి. తీసుకెళ్ళి జైల్లో పెట్టారు మళ్ళీ ప్రధానమంత్రి ఇచ్చి ఎవరినైతే మీరు తొక్కుదాం అనుకుంటారో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళకపోతే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యేవాడే? జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతాం అన్నది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అతి పెద్ద తప్పు, గుడిచేయలేనటువంటి తప్పు. ఆ తప్పు వల్లే జగన్మోహన్ రెడ్డి మీద వెంటనే ప్రజల్లో శక్తి వచ్చింది. డబ్బులు తినేసాడా అనే అన్ని కాదు, రాజశేఖర్ కొడుకుని తీసుకెళ్లి జైల్లో పెడతారా? ఎక్కడ చేయండి మొదలదాకా ఇంత కాంగ్రెస్ గ్రేట్ గ్రేట్ అన్నారు, చచ్చిపోగానే కొడుకుని జైల్లో పెడతారా? అన్నది ఎప్పుడు కూడా రాజకీయాల్లో జవహర్లాల్ దర్శనం చెప్పాడని అంటారు, అతను ఉద్యోగాలు చెప్పుకుంటాడు. ఆత్మహత్యలే ఉంటాయి కానీ హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అది అధికారంలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి పేరు మీద చాలా బ్యాట్ వేస్తుంది, బ్యాట్ అనుకుంటే కాపాడు. చంద్రబాబు నాయుడు గారు అంటారా ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ అధికారంలో రావాలనుకుంటుంది, అపోజిషన్ నెక్స్ట్ అధికారంలో రావాలనుంటుంది. దానికోసం ఎంత ప్రయత్నం చేస్తారో అంత ప్రయత్నం చేస్తారు. అధికారం నిలబెట్టుకోవడానికి ఏది ప్రయత్నం చేయాలో ఈయన చేస్తాడు. కానీ మధ్యలో ఇలాంటి ఖచ్చితంగా వీళ్ళకి అధికార ప్రభుత్వంలో దాని దీనివల్ల ఎంతో కొంత మైనస్ అవుతుంది తప్ప దీనివల్ల ప్లస్ అవుతుంది. జీవో నెంబర్ 1 హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయిపోయి జడ్జిమెంట్ సిద్ధంగా ఉంది. దాని మీద నేను కేంద్ర ప్రభుత్వం వాడు ఎంత దారుణం అంటే మొన్న మోడీ గారు చెప్తున్నాడు అప్పులు చేసే రాష్ట్రాలన్నీ పోతాయి జాగ్రత్త అప్పుల్లో ఉంటే. ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు ప్రపంచంలో ఎక్కడా చేసాడు? 50 లక్షల కోట్లు అంటే బాబు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎంత అప్పులు చేస్తారు? మరి ఏం చేస్తారో చెప్పండి. ఆయిల్ రేట్లు తగ్గిపోయాయి, అన్ని రేట్లు తగ్గిపోయాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏమో మరి 50 లక్షల అప్పు చేశారట. శాశ్వతులు ప్రకటించారు వాళ్ళు, వాళ్ళు వచ్చి కేసీఆర్ చెప్తారు, ఇక్కడ జగన్ చెప్తారు, పక్కన అన్ని కర్ణాటకలో గవర్నమెంట్ చేసిన వాళ్ళ గవర్నమెంట్ అనుకుంటారు. అందుకు నేను మాట్లాడటం ఏ మీరు ఎంత అప్పులు చేస్తారో మునిగిపోతారా? ఆయన అసలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు అప్పులు చేయట్లేదు. దానికి ఏం చెప్తాను? అలాగే మన కేసీఆర్ గారు చెప్పారు మొత్తం వాటర్ ఎంత వాటర్ ఉండిపోయిందో 70, టీఎంసీఆర్ 70, బ్యాలెన్స్ నుంచి వాటర్ సమతుల్లో పోతుంది, 2000 నుంచి ఇక్కడ పోతుంది పోలవరం. దానికి ఇవ్వండి ముందు సెట్ చేయండి. కేసీఆర్ గారు ఆయన సెటిల్ చేయవలసిన ముందు సెటిల్ చేయాలి. ఇండియా లెవెల్ లో బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మన పోలవరం వెంటనే సాధించండి, మీరు సహకరించండి, మాకు ఆపకండి. అది దాని మీద ఆయన కూడా కారణం. ఈ తెలంగాణ 50% రెస్పాన్సిబిలిటీ తెలంగాణ గారు మీరే, అందుకే 70 టీఎంసీ వాడుకోలేకపోతున్నాం. మీరు చేసినట్టుగా అన్ని చోట్ల ఇవ్వకూడదు ఉన్నాయి. ముందు మీరు ముందుకు వచ్చి సెటిల్ చేయండి. అలాగే ఆంధ్రాకి సంబంధించిన ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నాయో ఆస్తులన్నీ వెంటనే డిక్లేర్ చేయండి. మీరు తీసుకోండి, మీరు ఇప్పుడు నేషనల్ లీడర్ తీసుకోమని డిక్లేర్ చేయండి. నేను ఆల్రెడీ మీరు లెటర్ రాశాను, వెలమలు ఉప్పుల వెలమ కాపు గుడ్ కాపు ఉప్పుల వెలమ పద్మసారి ఏదో
ఐదు ఆరు క్యాస్టులని ఇక్కడ క్యాస్టులని ఈ క్యాస్టులన్నీ కూడా ఆయన ప్రభు డీసీ నిధులకు తీసాడు. ఇక్కడి నుంచి వచ్చారు వీళ్ళని. చాలా అన్యాయం అది. మా రాజధాని అంటే వచ్చావు వెంటనే వాళ్ళని మట్టి పెట్టండి. ఏ బీసీలు అయితే తొలగించారో ఆ బీసీని మట్టి బీసీ లిస్టులో పెట్టండి. ఇలా కొన్ని ఏవైతే మీరు ఆల్ ఇండియా లెవెల్ అయినటువంటి అవకాశం ఉన్నప్పుడు మీరు చెప్పిన వాటికి తగ్గట్టుగా ముందు ఫస్ట్ ఆంధ్రంలో సెట్ చేయండి. మీకేమి చెప్పడం రాదు, ఎందుకంటే మీరు నష్టపోతుందేమీ లేదు. రెండు వందల రూపాయలు అడగట్లేదు, 54 కోట్లు మీకు అక్కడ ఏం చూస్తుందా? మా 200 కోట్లు మనము అంతా మనం కలిసి ఉండేవాళ్ళం కదా, ఓ 10,000 కోట్లు మాది అని అడిగితే ఎక్కడి నుంచి ఉంటావా ఇది అనొచ్చు. యాక్టివ్ కూడా ఇవ్వకపోతే ఖచ్చితంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అన్న గారికి ఆంధ్రలో సపోర్ట్ రావాలన్నా ఆంధ్ర వాళ్ళకి ఆయన మీద ఆయన తిట్టును తిట్లు మర్చిపోవాలన్నా ఇలాంటి విషయాన్ని తీసుకోండి, తీసుకుని సెటిల్ చేయండి. ఏవేవైతే పెండింగ్ ఇష్యూలు ఉన్నాయో అన్ని కేసీఆర్ ఒక రోజులో సెటిల్ చేసుకోవాలని చెప్పారంటే అది నేషనల్ లీడర్ అవడానికి మొట్టమొదటి డిఫరెంట్ గా మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయి నేషనల్ లీడర్ అవడానికి. ఇది పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది. పక్కన ఉన్న ఆంధ్రతో తెలుసుకోలేని వాడు మాకేం చెప్తాడండి. అది కేసీఆర్ సరే.